అన్నట్టు మీకు ఒక ముచ్చట చెప్పాలనా పద్దెనిమిదేండ్లు నిండినోళ్లకు ఓటు హక్కు వస్తుంది కదా వస్తుంది కదా కానీ కుర్చీలకు కూడా ఓటు హక్కు ఉంటే మస్తుండు దోమలకు ఈగలకు నల్లులకు బల్లులకు కూడా ఓటు హక్కు ఉంటే ఇంకా మంచిగుండు అని అనుకుంటున్నటం వల్ల ఎవరంటారా షేయి పార్టీ లీడర్లట వల్ల వాళ్ళు వీళ్ళు అనుకోంగా నా చేయ్ కుర్చీలకు ఓటు హక్కు గిట్లా కూడా ఆలోచిస్తారా అని అనుకుంటున్నారా అవు మరి షెయి పార్టోళ్లు పెట్టిన సభలకు నీల్ కుర్చీలు దోమలు ఈగలే భారీ సంఖ్యల హాజరవడి ఉపన్యాసాలు వింటున్నాయోల్ల అంత లావైతే చూడుంద్రి మీరే ఆహా ఓహో సూపర్ డూపర్ బంపర్ తండర్ ఇంకేమన్నా ఉన్నాయా పదాలు తండోప తండాలు కిటకిట కలకల గలగల కుర్షీల ప్రభంజనం ఈగల కేరింతలు దోమల దూమ్ధాములు ఇదంతా శ్రీమన్ రాహుల్ బాబు వారి సభకు వచ్చిన చిత్రాలు అన్నట్టు లెక్కకైతే చూపించేదిండే మీకు కాకపోతే ముచ్చట్లు ఎక్కువైపోయి ఈ ముచ్చటి వచ్చిన అయితే బేస్తారం నాడు హైదరాబాద్ దగ్గర సరూర్ నగర్ స్టేడియం లో రాహుల్ బాబు వారి బహిరంగ సభ ఉండే అసలు బహిరంగ సభలు అంటే గిట్ల కూడా ఉంటాయా గీతెలు కూడా ఏత్తరా కుర్షీలకు కూడా ఉపన్యాసాలు వినిపిస్తారా అని చాలా మందికి పర్షన్ పర్షన్ అనిపించింది పేరుకు ముగ్గురు ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం పెట్టిన పెద్ద సభ కానీ వచ్చిన జనమేమో పిడికడ కూడా లేరు మీరూర్రాదుర్రీ అసలు కనబడుతుర్రా రాహుల్ బాబేమో అటు ఆయన బాధ ఆయన్న చెప్పుకుంటూనే ఉన్నారు ఉన్నా పిడికెడ మంది కూడా ఇట్లా తోవ్వబట్టిరు ఇక లాస్ట్ కు ఇట్లా కాలిగున్న నీల్ కమల్ కుర్షీలకు ఆడిన అన్న తిరుగుతున్న దోమలకు కరెంటు పురుగులకు పన్యాసం వినిపించి అవతల పడ్డాడు రాహుల్ బాబే అచ్చినా జనం రాలేదంటే ఇక చెప్పురీ కాంగ్రెస్ కథ ఏడికెళ్లి ఏడు దాకా పోయిందో ఇక మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో గెలిచినాం ఎంపీ సీట్లు కూడా మాయ అని సాటింపులు వేసుకుంటున్నారు కదా ఇక గదంత బుర్రకథనే అని ఇగో ఈ కుర్షీలను చూస్తేనే అందరికి క్లారిటీ వచ్చింది ఇక ఇంకో దిక్కు రేవంత్ సరేమో సరూర్ నగర్ స్టేడియం కడ ముఖ్యమంత్రి నాన్న ముచ్చట్నే మర్చిపోయిండు ఫైల్ వన్ల పని కావలగాస పని జనాల్ని లోపలికి పంపించే వాచ్మెన్ పని మెస్ పని పెట్టుకున్నాడు ఈ మాట నేను అంటలేను ఆ మైదాన్ కాడ ఉన్నోళ్లే చెప్తురు ఎందుకంటే ఇగో మీరే చూడు ఇడ జనాలను లోపలికి పిలిపించుకునేందుకు ఎంత తనలాడుతుండో ఇక రాహుల్ బాబు సభల సంగతి ఉన్నదా ఇక ఇప్పుడు మోదీ సార్ దగ్గరికి వద్దాం సార్ కూడా మన తెలంగాణని అట్లట్ల రౌండ్ వేసిండు కదా ఏములాడ నారాయణపేట హైదరాబాద్ అనుకుంటా సభలు పెట్టిండు ఇక సార్ ఏం మాట్లాడుతుండో ఇక్కడ వచ్చిన జనాలకు అర్థం తొట్టు షెమ్డా అనుకుంటా ఆఫ్రికా అనుకుంటా అసలు సార్ కాన్సెప్ట్ ఏందో ఏం కాక జనాలు వాపస్ మరిపోయే ఉపాయం చేసిరట ఇగో ఇట్లా నడిచిన వాళ్ళ షేపాటి పూపాటి సభలు